బతుకమ్మ ట్రెండ్ తీసుకొచ్చారట. అది మీరు పట్టుబట్టి మరీ పండగ బతుకమ్మ పండగ చేయాలని చెప్పి తీసుకొచ్చినప్పుడు మీ మీద చాలా మంది కూడా ఎందుకు ఈయన పెద్ద షో చేస్తుండు, ఈయన ఏదో బిల్డప్ కావాలి, ఈయన ఏదో పెద్ద హీరో లెక్క బిల్డప్ చేయాలన్న ఉద్దేశంతో పెడుతుర్రు అని ఎలిగేషన్లు కూడా వచ్చినాయి అంట. నిజమేనన్న? వాస్తవంగా చెప్పాలంటే మా ఇంట్లో ప్రస్తుతానికి చూసుకుంటే నా చిన్నతనం నుంచి బతుకమ్మ ఎక్కడ ఉంటుంది అని అంటే మా ఇంట్లో ఆడపిల్లలు ఆడపడుచులే కానీ అక్కలే కానీ అమ్మలే కానీ చెల్లెలే కానీ ఇంటి దర్వాజ ముందు గడప ముందు ఉండి వివిధ వాళ్ళు ఆ రోజు బతుకమ్మ అంటే మంచిగా పూలతోటి అలంకరణతోటి ఇంటి ముంగ నుంచి తీసుకొని పోగా చాలా మందిని చూసినాం. ఇంట్లోకి వచ్చిన తర్వాత అడిగితే అడుగుతారు కదా అక్క వాళ్ళు చెల్లెవాళ్ళు పెద్దవాళ్ళని, అడిగినప్పుడు ఈ బతుకమ్మ అని అంటే మనకు లేదమ్మా అప్పుడెప్పుడో అన్నారు కానీ ఎవడు చూసింది లేదు. అప్పుడెప్పుడో మనకి బతుకమ్మని ఇస్తే ఎవడో మురిసి పెట్టుకుని పోయారంట మన వాళ్ళు, మీరెందుకు బతుకమ్మ అని చెప్పేసి అన్నారు అనే ఆలోచనతోటి మన నిలేసిరమ్మా అని చెప్పేసి అని అన్నది లేదు ఇన్నది లేదు ఒక కట్టుకతో కథ ఉంది సృష్టించిన దాంట్లో కథ. దాంట్లో మీవెందుకు వెనకబడాలి, మీవెందుకు వెనకబడాలి అసలు అనే ఆలోచనతోటి బతుకమ్మని అని అంటే మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు. మా బర్లబెండల ఆడవాళ్ళకి చేతులెత్తి మొక్కాల్సిన విషయం ఏంటంటే ఈ విధానం తీసుకురావాలి, బతుకమ్మ మనందరిని ఆడాలి, గౌరవం పెట్టుకోవాలి, మరి మనందరం ఒక తాటి మీదకి రావాలి అని అంటే దాంట్లో ఉన్న కొంతమంది చెడగొట్టాడాలను ఉన్నా అందరినీ కూడా పక్కకు పెట్టి ఆడవాళ్ళందరూ కూడా అమ్మలక్కలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి నేను ఏదైతే అనుకున్నానో అది మా దాంట్లో బర్లబెండ దళిత ఆడపడుచులందరూ కూడా సఫలీడుగా అందరూ మా ఇంటి పండగ అనే విధంగా తీసుకొని వచ్చారు వెలుగులోకి. దానికి ముఖ్యంగా గండూరి ప్రవళిక ప్రకాష్ గారికి చేతులెత్తి మొక్కాలి. ఎందుకనంటే వాళ్ళే ఇలా చేస్తున్నా నేను కౌన్సిలర్ కాకముందుకే జనాలలో ఉన్నప్పుడే మనకి ఇది కావాలి అని అంటే ఎందుకు మీకు ఇంతవరకు లేదా పండగ అని చెప్పేసి అని గండూరు ప్రకాష్ గారు ఆశ్చర్యపోయాడు. లేదనా మమ్మల్ని అందరూ వెనకేసుకురు, మాకు అసలు ఆడనది తెలియదు, బతుకమ్మ ఆట పాటలు కూడా తెలియదు అని అంటే ఆ విధానంతో వచ్చేసింది. అందరూ బర్లపెంట దళిత పడుచులందరూ కూడా చేతులెత్తి మొక్కాల్సిన విషయం ఏంటంటే బతుకమ్మ ఆడితే మాకన్నా మంచిగా ఎవరు ఆడనట్టు సూర్యాపేట ప్రజలకు చూపెట్టారు. ఆ విషయంలో నేను మెచ్చుకోవాలి మా వాళ్ళని. అంటే మీ ఫ్యామిలీలో ఉన్న రాజకీయ నేను వాస్తవంగా చెప్పాలంటే చాలా కష్టపడి పైకి వచ్చిన, చాలా కష్టపడి చదువుకున్నా. అంటే కష్టం అంటే ఏం కష్టం చేశారు ఎట్లా అంటే విషయం ఏంటంటే కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని చాప్టర్లు ఉంటాయి. ఒక మనిషి ఏదైతే మొహమాట పడకుండా నిజాయితీగా పనిచేసుకొని వాడిని కుటుంబ సహాయంతో బతుకుతాడో అదే నిజాయితీగా బతికి నేను ఈరోజు బయటకు వచ్చినవాడిని. రోడ్డు మీద ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా మంచి టీచింగ్ ఉంది నేను అనుకుంటుంటా, అప్పుడు లేదే ఇంత టీచింగ్ ఉంటే నాకు ఈ పరిస్థితి రాకపోయేది. కానీ ఈరోజు నేను బిఏ సైకాలజీ చేసి కూడా ఇంత చదువుకొని కూడా ఇక్కడ ఎందుకున్నాను అని అంటే రియల్గా చెప్పాలంటే నా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక 10 స్కూళ్ళు మారాల్సిన అవసరం వచ్చింది. దేనికోసం దేనికోసం అని అంటే మా కాడ ఉన్న తత్వం వెనకబడ్డ తరగతులు ఏ స్కూల్లో పోయినా ఫీజులు కట్టాలి, అప్పట్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో మా కాడ చదివిపించేంత ఓపిక లేదు. ఎట్లా అని చెప్పేసి అంటే చూసుకుంటే నేను చదవాలి ఫస్ట్ నుంచి చదవాలి అనే ఒక ఆలోచనతోటి నేనే పోస్ట్ ఆఫీస్ దగ్గర ఏదైనా సరే చేసి చదవాలి కష్టం చేసి. నువ్వు చిన్నపిల్లగాడి రా ఏ పనులు పెట్టుకోవాలరా అని చెప్పేసి పనులు పెట్టుకోకపోయేది. నేను ఉదయం 6 గంటలకే పోస్ట్ ఆఫీస్ కాడ చెప్పులు కుట్టాలి, నేను చదువుకోవాలి, ఇక నాకు అది దారి తప్ప వేరేది ఏం లేదు, నేను చదవాలి అని అంటే ఫస్ట్ ఏదైనా పని చేయాలి అనే ఆలోచనతోటి ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు చేసేది. 8:30కి మళ్ళీ స్కూల్కి పోయేది, 9 గంటలకి మళ్ళీ మధ్యాహ్నం 12:30కి వచ్చేది. పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వీకార్ హోటల్ అని ఉంటుంది, స్వీకార్ హోటల్లో టిఫిన్ చేసేది, అక్కడ ఉన్న హమాలి వాళ్ళందరితో మంచి రిలేషన్షిప్ చేసేది, మళ్ళీ నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళేది. అదే ఇదే నా లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ వల్ల ఫీజులు కట్టకపోయే వరకు యూనివర్సల్ స్కూల్, ఆక్స్ఫర్డ్ స్కూల్, ఆల్ఫా స్కూల్, అంబేద్కర్ స్కూల్, విజయ్ స్కూల్ ఇట్లా అన్ని స్కూల్ మారి లాస్ట్కి
गंडूर जानकम स्कूल देवन दया तो आरो तरग पड़पोना अपड़ी फीजुल को अपड़ी पनचेकू इनका डबुलेको इदे कदा पोस्ट आफीस का चुप्ल कुछ बतिना चुप्लो ग्रेट लिटरल ग्रेट रियल अदे ना पनीतन अदे ना विधान अदे नीन इंटर सैकंड इयर वर मोहमाट लेकिन ना पक्न उड़ चा मंदिर वड़ींद्रा वो चुप्ल कुछ पकन उठे पूतगा उसे बा अंत रवि उठा वति दाग फिशिंग मावड़े एटे सोसईटी का बावा मन जॉब कटाले दाखें अने आलोचन तो वाड़ एर्ली मार्निंग 4 o'clock वस्तना अड़क की मंजी ग्रउंड दौता 6 गंटलकोचे मल्ल नीन 6 गंटक मल्ल अदे विधि पनचेक एंकंटे ना तो ना रिशनशिप ना फ्रेंड सर्किल उ गवर्नमेंट एंप्लायीस मैं एम ले पनचेको बतकाल आ पनचेक बतकाल नीन उड़े नीन अंदर दाट उंटे ना स्थाई का ना विधान नीन इट चवाले नक्ष्य उद्योग कटाले लक्ष्य चेयरेंटे चवाले आ चवाले चवप्चेक मुदेवर मैं नीन चवाले नीन चेयर कदा पनी ना चा मतर इंत चये चुप्ल कुर्तना मैं ना पनी दी नीन चवाले ना पैसा कावाले ना चवाले एट्ला ना इंटू मैं तिं ते पथिंदी पनचेकू चू जीवन सागुना ग्रेट अंत चेजल कुटी चवाल लक्ष्य तो चा ग्रेट इंकोट भैया मैं बीरवल हर्षण गार कदा हर्षण दर विषय में चड़न निजमेना हर्षण निजमा का असल आधा हर्षण ఎంత చెడునైనా మంచి చేసుకునే వ్యక్తిగతం లేదు ఒక పంచాగా సంథింగ్ ఏదో గొడవ ఏదో జరిగింది దాంట్లో అర్శన్నకు సంబంధించిన మనుషులకి మీరు వ్యతిరేకంగా వెళ్ళారు ఆ విషయం అర్శన్నకు తెలిసి ఒకసారి నీ బర్త్డేకి అర్శన్న దగ్గరికి వెళ్తే వద్దు రావద్దు నువ్వు బయటికి వెళ్ళు అని అన్నాడు మిమ్మల అని తెలిసింది ఇంతకు ఎప్పుడు బర్త్డే చేసుకోలేగా ఫ్లెక్సీలు కట్టిన కడతారుగా పిల్లగాలు కడతారుగా పిల్లగాలు वाले कड़ता नीन इंतवर इपड़ी मर सर निजमा अर्शन को अर्शन का मंच मनसा शुना सर दीको प्रेम तो अभी शक्तिवंत चाहिए तो लाइफ मोदी चा दरचय चाटे चा अना अंटे दाँ दीको कौल दर सन्नीत ना प्रति विषयला मोडल रोल जानी विधान विधान तो विधान विधान तो चुस्कनी प्रति गईडा प्रति गईडा और परना चेपाले कौनसर चा मंद पे बर्ल मंडल मंटू को मंदिर चपते कोई ना पार्टी मुख्यमंत्री नीन पार्टी सिद्धांत उपेन मंजी व्यक्ति सो अलादी लेदा असल अलग उड़ा असल नीने बर्थे विषय रोमर ले जे उ रोमर उठने जे इन कांट्रवर्स कि अटे कांट्रवर्स कांट्रवर्स जे बैठ दीयर अभी जे भैया जेन एट जानी बाबू अंटर कदा सोसईटी की पर्चय व्यक्ति नीन कदा जानी अने की मुझे चलो वरक लाइफ चुवकन तरह सेवजे वरक लाइफ सोसईटी की परचय कावाले इंको लाइफ अने विधान तो नु मोरल गंडूर प्रकाश गार नीन उद्योग असल वास्तव में यह राजकीय वर्वा ఎంతైతే ప్రేమ తోటి చేసుకున్నానో అంతే ప్రేమ తోటి నన్ను ఆస్వాదించాడు గండ్రు ప్రకాష్ గారు ఇక ఆయన ఆస్వాదించిన తర్వాత ప్రతి క్షణం ప్రతి అడుగు ప్రతి విధానంలో నేను ఏదైనా చేస్తున్నా ప్రోగ్రామ్ అంటే నాకనే ఎక్కువ ఫస్ట్ బాగా తపనబడి ఫెయిల్యూర్ గా నుంచి సక్సెస్ కు ఎలా రీచ్ కావాలో నేర్పిన వ్యక్తి అంటే నేనేంటి ఈ ఫ్లెక్సీలల్ల ఓన్లీ ఇట్లా జే అని పెడతారు పెద్ద లెటర్ जे ఒకటే పెట్టాలని అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది జానీనో సౌండ్ ఫుల్ నేమ్ పెట్టుకుంటారు జే
సూర్యాపేట పీపుల్స్ అందరికి కూడా జే అంటేనే తెలుస్తుంది. అదే ఆ ఒక్క సింగిల్ వర్డ్ జే అని పెట్టాలని మీకు వచ్చింది ఆలోచన, లేకపోతే మీ మీ అభిమానులను మీ ఫ్యాన్స్ మీ ఫాలోవర్స్ పెట్టారా? అభిమానము ఫాలోవర్స్ అని అంటే నన్ను పిలిచే విధానంతో అందరూ జానీ అనే ఆలోచనతో పోతారు. రాజకీయంలోకి వచ్చిన తర్వాతనే సింగిల్ వర్డ్ తోటి నన్ను బయటకు తీసుకొచ్చిండు గండ్రు ప్రకాష్ గారు. జే జే అని గండ్రు ప్రకాష్ గారు నామకరణం చేశారు. నామకరణం అంటే మా పిల్లలు గండ్రు ప్రకాష్ గారు అందరు కలిసి చేసినారు. మా బర్రపేట ప్రజలు అందరు కలిసి ఒక వార్డు అంటే దానికి వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారో నేను అదే విధంగా పనిచేసుకుంటూ పోతున్నా. జానీ అంటే బహుశా ఎవరికి తెలియదు, జే అంటే తెలుస్తుంది. సో ఇంకోటి మీరు ఉడుకు రక్తం అంటే చాలా చిన్న అంటే యంగ్ యంగ్ లీడరు, దీనికి తగ్గట్టే కొంచెం మీరు యాటిట్యూడ్ చూపిస్తారట. బతకలేం మరి చూపెట్టకపోతే అంతేనా? అంత అవసరం ఏముంది, యాటిట్యూడ్ ఏముంది? ప్రజాసేవలో చేస్తున్నప్పుడు మరి యాటిట్యూడ్ ఉంచాలా అవసరం ఏముంది? యాటిట్యూడ్ ఉంటేనే కదా ప్రజాసేవలు ఉండగలుగుతాం. అంటే ఎవరికి చూపిస్తారు, ప్రజలకు చూపిస్తారా మీ ఆపోజిషన్? ప్రజలకు ఎప్పుడు కూడా చూపెట్టలేదు, ప్రజలు దేవులు మాకు. ఎప్పుడు కూడా ప్రజలు మంచోళ్ళే, మధ్యలో ఉన్న వాళ్ళే. ఒక బతుకమ్మ పెడితే కూడా మా బర్లపెంటలో ఉన్న అన్ని పార్టీస్ కూడా అందరు ఆస్వాదించారు. అసలు ఏం చేద్దామని ఉద్యోగం రిజైన్ చేసి వచ్చారు చెప్పు. అంటే నేను ఇదే చెప్తున్నా కదా, కావాలని వచ్చి సేవ చేసే కార్యక్రమంలో ఒక కొంతమంది నాయకులు సూర్యాపేటలో ఉన్నదానికన్నా మా బర్లపెంటల చాలా అతీతంగా ఉంటారు. సూర్యాపేట పీపుల్స్ కి బర్లపెంట ప్రజలు ప్రతి నాయకుల దగ్గర ఉంటారు. ఒక బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ ఎనీథింగ్ కానీ ఉన్న ఆ నాయకులు లీడర్లతోటి పనిచేయించిన విధానము తెలుసో తెలియదో కానీ నేను మాత్రం ఒక నాయకుని దగ్గర నన్ను తీసుకొని పోతే మాకు ఇది కావాలి మాకు ఇది చేయాలి అని అంటే ఒక క్షణం ఆలోచించకుండా చేసిన నాయకులు మాకు. అండ్ ఇంకోటి మనకు రాపోలి గుడి ఉంది కదా, దాని డెవలప్మెంట్ కోసం కూడా మొన్న ఏదో వర్క్ చేసారు అనగా అయినా అది మీ ఆలోచన? అంటే రాపోలి గుడిని రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఇంకా డెవలప్ చేయాలని మీ ఆలోచన, మంత్రి గారి ఆలోచన? అది వాస్తవం చెప్పాలంటే మంత్రి గారి ఆలోచన విధానంతో అభివృద్ధిలో ఏదైనా సరే మంత్రి గారు సూర్యాపేటలో ఎన్ని కోణాలతో ఆలోచించి ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలనేది ప్రతి క్షణాన్ని ప్రతి విలువ నైనా సెకండ్ కూడా వృధా చేయకుండా అభివృద్ధి వైపే ఆలోచిస్తుంటాడు. కానీ ఈ రాపలగుడి ఏంటంటే గతంలో కౌన్సిలర్స్ ఉన్న దాంట్లో అది రాపలగుడి మా వార్డుకు వచ్చింది కాదు, గండూ రమేష్ వార్డుకు వచ్చింది, ఒల్లాస్ దేవేందర్కి ఇటు సైడ్ వచ్చింది. ఈ రోజు వార్డు విలీనాలు అయినాయి, కొన్ని వార్డు కలిసిన దాంట్లో రాపలగుడి మా వార్డకు వచ్చింది కాబట్టి ఆ వార్డకు వచ్చిన దాంట్లో రాపలగుడిని ఎందుకు డెవలప్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందని అంటే ఏ పండగ వచ్చినా ఒక్కొక్కళ్ళు ఇప్పుడు అప్డేట్ అయ్యారు అంతా, పిల్లలు మారిపోతారు, నల్గొండ పోతారు, ఇంకా పురాణస్ ఆలయాలకు పూజ చేసి సెల్ఫీలు చేసి పెడుతుంటారు. ఇక్కడున్న రాపలగుడి ఊరికి నడిబడి ఉన్న రాపలగుడిని మాత్రం ప్రతి ఒక్కరు పోయేది పీపుల్సే, ఆ పీపుల్స్ అందరు కూడా ఒక్కరు కూడా ఒక్కలాంటి చూడరు. రియల్ గా చెప్పాలంటే ఈరోజు సూర్యాపేట ఉన్న జనాలందరూ రాపలగుడికి 100 అడుగుల దూరంలో రాములవారి గుడి ఉంది, ఆంజనేయస్వామి గుడి ఉంది, శివాలయం గుడి ఉంది, ముత్తాలమ్మ గుడి ఉంది, ప్రతి గుడి ఉంది, వైష్ణవ టెంపుల్ ప్రతి గుడికి వచ్చిపోతుంటారు. ఈ రాపలగుడిని ఎందుకు చూడరు? కేవలం ఇక్కడ అగ్రవర్ణాలు అనేది ఆలోచన కాదు, కేవలం ఇదంతా మాస్ ఏరియా, ఈ గుడిని ఎందుకు డెవలప్ చేయాలి ఎవరు పట్టించుకుని ఆదుల్లేడు. మంత్రి జయశ్వర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే అన్నా బర్లపెంటకి వైపు మీరు చూపు చూసిర్రు, బర్లపెంట మొత్తం కూడా అభివృద్ధి అవుతుంది. ఈరోజు కమిటీల్సే కానీ రోడ్లే కానీ కాలువలే కానీ జంక్షన్సే కానీ చౌరస్తాలే కానీ ప్రతి దాంట్లో డెవలప్ అవుతుంది. పిల్లలు 50 చెట్ల కింద చదువుకుంటారు కూడా ఈరోజు స్కూల్కి శాంక్షన్ చేసిర్రు. పుల్లారెడ్డి చెరువుకు ముఖద్వారంగా ఉన్న రాపలగుడిని మీరు ఎట్లనైనా సరే అభివృద్ధి చేయాలని అంటే ఒక క్షణం ఆలోచించకుండా దాన్ని ఇమీడియట్లీ చేయండి అని చెప్పేసి అని శివరాగిరెడ్డి సార్ వారికి చేసిండు. దాని వర్క్ కూడా నడుస్తుంది. అది కానీ ఒకవేళ రాపలగుడి కానీ సూర్యాపేట ప్రజలకు వస్తే బర్లపెంట అనేది రూపం మారిపోయి బర్లపెంట అని పిలవరు ఎవరు. బర్లపెంట అని అంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అంటే దాంట్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు. బర్లపెంట కూడా సూర్యాపేట పీపుల్స్, బర్లపెంట అనేది ఎవడో ఎక్కడో ఒక వైన్ షాప్ దాగేసి ఎవడో ఒకడో ఏదో ఒకటి చేసేసి బర్లపెంట అని చెప్తుంటారు. భయపెట్టడానికా భయపడడానికా తెలియదు, దాని పేరు నువ్వు మార్చాలి ఫస్ట్. అసలు ఎందుకన్నా నిజంగా బర్లపెంట అంటే ఎందుకు భయపడతారు జనాలు? అసలు బర్లపెంట అని ఎట్లా వచ్చింది అసలు ఈ పేరు? అంటే ఎక్కువ గతంలో ఇక్కడ ఏంటంటే సంతలు ఉండేది,
ఇప్పుడు ఈ రోజు నిమ్మకల్లకు ఒక సంత అవంతిపురం ఒక సంత ఈ సంతలు ఉన్నప్పుడు బర్ల పెంట అనే దానికి ఇక్కడ కూడా బర్లు అనేది ఒక సంత ఓకే దాన్ని పెంట చేసి బర్ల పెంట అనేది ఒక పేరు తీసుకొని వచ్చారు ఓకే 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 బర్ల పెంటకి అసలు అది నిజంగా నాకు తెలియదు అన్న ఇప్పుడు చెప్పేంత ఎవరు అడిగినా బాగుండదు అని చెప్పేసి లేదు ఇదే విషయం బర్లు అన్ని అప్పుడు సంత లెక్క ఉండేటి ఉండే ఉంటే అక్కడ ఇక్కడ సంతలకు వచ్చేసినప్పుడు ఎక్కడరా బర్రెలు దొరుకుతాయంటే ఆ బర్రెబెంటకు పోరా ఆ బర్రెబెంటకు పోరా అని చెప్పేసి నేనే ఆ బర్రెబెంట విధానం తీసుకొని వచ్చారు ఓహో ఇక్కడ బర్ల సంత జరిగేసరికి బర్రెబెంట అని వచ్చేసిందా ఓకే సో ఇంకో విషయము ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు అంటున్నారు కదా ఇంత కొన్ని రీసెంట్గా కొన్ని సర్వేలు కూడా చేయించుకుంటారట మైనస్కి వస్తుంది మళ్ళీ నెక్స్ట్ టైం గెలవడు అనే ఆలోచన వస్తుందంట నిజమేనా మా వాళ్ళు కూడా అంటారు జానీ నెక్స్ట్ చేస్తే చూద్దామని సర్వేలు అంటారు ఇంకెవరంటారు ఒక వార్డు 2000 ఓటర్లు ఉన్న వార్డులనే సర్వే అంటే సూర్యాపేట నియోజకవర్గంలో ఉండే ఇంత మంది దాంట్లో ఎవరు తగ్గట సర్వేలు చేయించుకుంటారు కానీ మా మంత్రి గారు మాత్రం అది ఏం లేదు ఎందుకు లేదు అని అంటే నేను చెప్పిన ఇంతకుముందే చెప్పిన అభివృద్ధి ధ్యేయం ఎవరు ఏ చిన్న పిల్లగారిని అడిగినా గతంలో దానికి ఇప్పటిదానికి ఎక్కడ పోతలేదండి నాకు తెలియక అడుగుతున్నా రోడ్ ఎక్కిన కాడి నుంచి ఇంటికి పోయేంత వరకు ప్రతి దాంట్లో అభివృద్ధి జరుగుతుంది కదా ఇది ఎవరు చేస్తారు కనబడదా ప్రతిపక్షాన్ని అడిగినా చెప్తారు సూర్యాపేట జనాలకి పుల్లారెడ్డి చెరువును తీసుకురావాలి ఒక 2 ట్యాంక్ బండ్గా తీసుకురావాలి అనే ఆలోచన కూడా ఒక దృఢ సంకల్పం సూర్యాపేట ఇటే పెరుగుతుంది అనే దాంట్లో లేదు కూడా కూడా అటు సైడ్ అంతా పెరుగుతుంది సూర్యాపేట అసలు పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ అసలు ఈ తరాన్ని ఎవరు ఇటు చూస్తలేదు ఇక్కడ కూడా ఒక 2 ట్యాంక్ బండి ఇక్కడ ఉన్న పొలాల గాడే చుట్టూ మా వాళ్ళే ఉంటారు కౌలు రైతులు వాళ్ళందరినీ కూడా పిలిచేసి నెక్స్ట్ పంట వేసుకోకండి ఇదంతా డెవలప్ చేస్తున్నాం ఈ విధానంతో చేసుకోవాలనే ఆలోచనతో అందరినీ కూసోబెట్టి మాట్లాడి ఒప్పించి దీనికి చేసినాం ఓకే ఇంకోటి మీ వార్డులో గల్లికో కౌన్సిలర్ అది బజార్ కో కౌన్సిలరా ఏంది ఆలోచన ఏంది అసలు అంటే విషయం ఏంటంటే ప్రతి దాంట్లో మా కాడ నాయకుడు గెలవక ముందుకు చూసిన నాయకుడు వేరు గెలిచిన తర్వాత చూసిన నాయకులు వేరు ప్రజలు అయితే నేను మా వార్డులో మాత్రం ఒక వింతైనది ఏం చేశానంటే అది యాక్చువల్లీ వింతైనది ఏంటంటే వార్డుకు ఒకటే కౌన్సిలరు మా వార్డులో మాత్రం సందుకు ఒక కౌన్సిలర్ చేసినాం నేను ఎందుకు చేసినామంటే ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు అమ్మలక్కలు అందరు ఉంటారు పెద్దల నుంచి ముసలిళ్ళ కాళ్ళకు అందరు ఉంటారు చిన్నపిల్లగా చిన్నపిల్లగాడే ఉన్నారు నా కాడ యూత్ పెద్ద మనుషుల కాడ పెద్ద మనుషులు ఉన్నారు లేడీస్ కాడ లేడీస్ ఉన్నారు జెంట్స్ కాడ జెంట్స్ ఉన్నారు అన్ని రంగాలలో ఉన్నారు జే మనుషులు జే మనుషులు అందరు అన్ని రంగాలు ఎందుకున్నారంటే ఒక కౌన్సిలర్ అనే వ్యక్తి మార్నింగ్ పూట పోయి ఈడ కాలువలు తీస్తురా చెత్తెత్తురా అని చెప్పేసి ఒక కుటుంబాన్ని అడిగి ఇంకొక కుటుంబం వచ్చేసి అయ్యా ఈ ప్రాబ్లం ఉంది ఈ సమస్య ఉందని చెప్తారు ఇంకొకళ్ళు ఉండేసి ఆ సమస్యను పరిష్కరించడానికి జవాన్ వాళ్ళని పిలిచేసి వాళ్ళు చెప్పిన సమస్యను పరిష్కరించుకుంటారు ఒకరోజు ఓకే ఆ రోజు పోయిన తర్వాత ఆ సందులో ఉన్న జనాలు పొద్దునంటే పనులలో పోతుంటుంటారు మా దగ్గర ఎక్కువ మున్సిపాలిటీ పని మార్కెట్ పని పోయేటోళ్ళు ఉంటారు ఆ మార్కెట్ పని మున్సిపాలిటీ పోయేటోళ్ళు మనం పోయినప్పుడు వాళ్ళు మనకు కొంచెం టైం కేటాయించాల్సి వస్తుంది వచ్చింది కదా కౌన్సిలర్ గారు కొంచెం మంచిగా మాట్లాడి కొంచెం టీయో గీయో తాగేసి మా పిల్లగాడు మా వచ్చిండు అని చెప్పేసి ఆ 1-2 సార్లు పోయిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది జరిగే విషయాలు ఏంటంటే వాటికి పోవడం వల్ల వాళ్ళ పని బంద్ చేయడానికి పోయినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళు పని బంద్ చేయడానికి పోయినట్టు అనిపిస్తుంది కాబట్టి సరే ఎక్కడ సందులో అక్కడ ఒక వాళ్ళని అమరకాలు ఉందని వాళ్ళని చేసేసి ప్రతి ఫస్ట్ తారీఖు నాడు ప్రజాకూట అనేది తీసుకొని వచ్చేస్తే వాళ్ళకి పనిచేసినట్టు ఉంటుంది వీళ్ళకి అందరికి కూడా మనం దగ్గరగా అంటే ప్రజలకు దగ్గర అయినట్టుంటుంది అనే ఒక ఆలోచనతోటే దీన్ని చేసిన ప్రజాకూట సెటిల్మెంట్ అంటే విషయం ఏంటంటే సెటిల్మెంట్ అయినా